మూడు రాజధానులు సిఆర్డీఏ చట్టాలపై హైకోర్టు తీర్పును స్వాగతించారు. సిఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అభివృద్ది పనులని పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు మూడు నెలల్లో ప్లాట్లను అభివృద్ది పరిచి అప్పగించాలని, రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును తెలుసుకుని నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేయాలని ధూళిపాళ సూచించారు. రాజధాని అంశంపై హైకోర్టు తీర్పుని పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. గత మూడు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి ప్రాంత ప్రజానీకం రైతులపై ఎంతో నిర్బంధాన్ని కొనసాగించడం జరిగింది. ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. మానసికంగా వారిని వేధించడం జరిగింది. తమకు అధికారం ఉంది అని చెప్పి పోలీసుల ద్వారా తమ యొక్క దాష్టికాన్ని ప్రదర్శించడం జరిగింది. మహిళలని చూడకుండా కూడా వాళ్ళని రోడ్ల మీదకి ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. మరి అటువంటి వాటన్నిటినీ కూడా ఎదుర్కొని రాజధాని రైతులు ఒకే కంఠంతో, ఒకే రాజధాని ఒకే రాష్ట్రం, మా భూములు రాష్ట్రం కోసం ఇచ్చామని చెప్పి నినదించడం జరిగింది. 800 రోజులుగా వివిధ మార్గాల్లో వారు ఉద్యమించారు. వాళ్ళు కోరుకునేది ఒకటే, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలనేవి ప్రజల యొక్క ఆవేదన ఆక్రందనలను వినటం అనేది మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నియంతృత్వ వైఖరిలో ఆయన వాళ్ళ యొక్క ఆవేదన కానీ ఆక్రందన కానీ వాళ్ళ చెవులకు చేరకపోవడం చాలా బాధాకరం. 800 రోజులకు పైగా ఉద్యమం చేయటం అంటే మామూలు విషయం కాదు. మరి 800 రోజులుగా ఎన్నో రకాలుగా ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ ఉద్యమాన్ని వారు చేయటం జరిగింది. రాజధాని ఉద్యమం అనేది 29 గ్రామాల ఉద్యమంగా చెప్తా ఉన్న ప్రభుత్వం కానీ ఎన్నో మార్గాల మీద ద్వారా కులం పేరు మీదో, మతం పేరు మీదో, ప్రాంతం పేరు మీదో రకరకాల విద్వేషాలు రాజధాని మీద ఈ ప్రభుత్వం రచ్చగొట్టిన పరిస్థితి మనం చూడటం జరిగింది. మరి వాటన్నిటినీ కూడా ఇవాళ రాజధాని ప్రాంత రైతులు అధిగమించటం, మరి వాళ్ళు రాజధాని రైతుల యొక్క త్యాగాన్ని ఇవాళ న్యాయస్థానం గుర్తించడం అనేది చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు భూములు ఇచ్చింది రాష్ట్రం కోసం, రాజధాని కోసం తప్పితే ఇతరత్ర ప్రభుత్వ అవసరాలకు కాదు. ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం. అమరావతి మూడు రాజధానులు సిఆర్డీఏ చట్టాలపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తుందని జనసేన పీఎస్యు చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్టంలో సీఎం జగన్ నిరంకుశ పాలన ప్రతి ఒక్కరికి అర్థమవుతోందన్నారు. రైతులను, మహిళలను కించపరిచే విధంగా పాలన సాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ అమరావతి రైతులకు, రాష్ట ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తుల తీర్పుతో రాష్ట ప్రజలకు ఉపశమనం కలిగిందన్నారు. అమరావతి పైన ఇచ్చిన తీర్పు జనసేన పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతించడమే కాకుండా రాష్ట్ర ప్రజల్లో ఒక ధైర్యం నింపినందుకు, ప్రజాస్వామ్యం బద్ధంగా శాంతియుత వాతావరణంలో ఉండాల్సిన మన రాష్ట్రంలో నిరంకుశ పాలన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న తీరుని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈరోజు ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోవడం చాలా గర్వంగా భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రైతుల్ని కించపరిచే విధంగా, మహిళలకి అవమానపరిచే విధంగా, చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ప్రాంతాలను సందర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అడ్డంకులు సృష్టించి కంచెలు వేసి లాఠీ చార్జీలు చేసే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక్కసారి వీటన్నిటికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకి, అమరావతి రైతులకి ఆయన సిన్సియర్గా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మంచి మనసుతోటి మన రాష్ట్రానికి ఒక రాజధాని రావాలి, విభజన తర్వాత ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యుల్ని కాదని ఆ రోజున వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ భూముల్ని కూడా మన ప్రజల కోసం వాళ్ళు దాతలుగా నిలబడ్డారు. ఆ పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళని పిలిపించి ఈరోజు వరకు కూడా చర్చలు జరపలేదు. ఎప్పుడైనా ధర్మం గెలుస్తుంది, న్యాయం నిలబడుతుందనే నమ్మకంతో
పాపం 807 రోజులు వాళ్ళ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లారు చాలా కష్టపడ్డారు ఎంతో మంది ఈ కార్యక్రమానికి సహకరించడానికి వాళ్ళకి ధైర్యం నింపడానికి చాలా మంది ముందుకు వచ్చారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఎందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని నేను చెప్తున్నానంటే దాదాపు 1.5 లక్ష కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి కేవలం ఈ మూర్ఖమైన నిర్ణయం వల్ల అమరావతిని అభివృద్ధి చేసుకుంటే ఈ పార్టీకి అది చూసి ఎంతో మంది పెట్టుబడులు పెట్టడానికి ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చేవాళ్ళు ఈ రోజున కనివినేగన రీతిలో ఇతర దేశాల్లో నివసిస్తున్న మన తెలుగు ప్రజలు కూడా మన రాజధాని మన ఆంధ్రప్రదేశ్ మన అమరావతి అనే గర్వపడే విధంగా పాపం వాళ్ళు చాలా మంది చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టి అక్కడ భూములు కొనుక్కున్నారు ఒక ఇల్లు కట్టుకుందాం ఒక ఆఫీస్ పెట్టుకుందాం ఒక వ్యాపారం చేద్దాం మన ప్రాంతంలో అనే ఒక నమ్మకంతో వాళ్ళు ఆ రోజున ముందుకొచ్చారు ప్రతి ఒక్క నవమాన పరిచే విధంగా ప్రతి విషయంలోనూ ఇదేదో చాలా పెద్ద స్కామ్ జరిగిపోయిందని ప్రతి సందర్భంలో కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెందక ఏ విధంగా దాన్ని కించపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పరిపాలన చేసింది తప్ప ఆల్రెడీ పునాదులు వేసి ఆల్రెడీ అభివృద్ధి జరిగిన ప్రాంతాన్ని ఇంకా ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత విస్మరించి ఈ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా హైకోర్టులో న్యాయ నిపుణులు న్యాయమూర్తులు ఒక చక్కటి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రజలు గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు సీఎం జగన్పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని ఉంటుందని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు మూడు రాజధానులని ప్రకటించి సీఆర్టీఏ చట్టాలను రద్దు చేస్తామని చెప్పి అసెంబ్లీలో ప్రవేశపెట్టారని మండిపడ్డారు హైకోర్టు తీర్పుతో సీఎం జగన్ చెంప చెల్లుమందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నాను పూర్తి మద్దతిస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి అమరావతికి భూములు ఇచ్చిన రైతులను మోసం చేసి అదే అసెంబ్లీలో మూడు రాజధానులు సీఆర్డీ చట్టాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం మనందరం చూసాం ఒక మూర్ఖ ముఖ్యమంత్రి ఒక దొంగ ముఖ్యమంత్రి దొంగ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అనేక వేల లక్షల కోట్ల విలువైన భూమిని రైతులు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేశారు ఈ రోజున రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పి గత 807 రోజులుగా అమరావతికి భూములు ఇచ్చిన రైతులతో పాటుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ రోజున రైతులు హైకోర్టు ద్వారా పోరాటం మనందరం చూశాం ఈ రోజున గౌరవ హైకోర్టు వారు ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని సిఆర్డీఏ రద్దు చల్లదని జగన్మోహన్ రెడ్డి చంప చెల్లుమనేలా రాష్ట్ర ప్రజలందరూ తెలుగు రైతులందరూ అమరావతి రైతులందరూ ఆనందించేలా తీర్పు ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతిస్తున్నాము ముందుగా న్యాయస్థానానికి మా రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ న్యాయమూర్తులందరూ కూడా గౌరవ వందనాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ రోజున ఈ ముఖ్యమంత్రి గనుక ఏ కొంచెం సిగ్గుంటే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం సిపిఐ వాయిస్ ని బలంగా వినిపించడం అనేది జరిగింది ఈ రోజు కోర్టులో స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది ఇప్పుడు ప్రభుత్వానికి అటు ఇటు తిరగడానికి అవకాశం లేనంతగా హైకోర్టు తీర్పుని స్పష్టంగా తెలియజెప్పడం అనేది జరిగింది దాంట్లో ప్రధానంగా సిఆర్డిఏ చట్టం ప్రకారం
ప్రభుత్వం వ్యవహరించాలి. అలాగే భూములు ఇచ్చినటువంటి రైతులకి భూములు ఇచ్చేటప్పుడు ఏమైతే చెప్పారో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్లాట్లు అందజేస్తామని చెప్పారో ఆ పద్ధతుల్లో 3 నెలల్లోగా రాజధాని ప్రాంత రైతులకి భూములు అప్పచెప్పాలని ఇవాళ హైకోర్టు నుంచి ఆర్డర్ రావడం అనేది జరిగింది. అలాగే రాజధాని భూములు రాజధాని కోసం తప్ప దాన్ని ప్రభుత్వ అవసరాలకు మేరుకోవడానికి తాకట్టు పెట్టుకొని దాన్ని డబ్బులు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. జై అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. ఈరోజు రాష్ట్ర రాజధాని అమరావతి మీద హైకోర్టులో వచ్చిన తీర్పుకు చాలా సంతోషకరంగా ఉన్నది. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతు విజయంగా మేము భావిస్తున్నాం. మాకు అమరావతి మహాపాదయాత్రలో సహకరించిన ప్రతి వ్యక్తి కూడా ఈ విజయంలో భాగస్వామ్యం ఉందని అమరావతి మైనార్టీ జేఏసి తరపు నుంచి మేము తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ రాష్ట్రం హైకోర్టు చాలా క్షుణ్ణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని రైతులకు న్యాయం చేయమని, అదేవిధంగా అమరావతి రైతులకి సిఆర్డిఏ ప్లాన్ ప్రకారం ఏ విధంగా అయితే వాళ్ళు చెప్పారో అదేవిధంగా 6 నెలల్లో ఫ్లాట్లు డెవలప్ చేసి ఇవ్వమని, 3 నెలల్లో ఏ విషయం మళ్ళీ ప్రతి అమరావతిలో జరిగే ప్రతి విషయాన్ని ప్రతి అభివృద్ధి పనిని మాకు కోర్టుకి సమర్పించాలని ప్రత్యేకంగా తెలియజేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎన్ని మాటలు చెప్పినా ఇంకొక విషయం, నిన్న కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానికి నిధులు కేటాయించడం, ఈరోజు అమరావతి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ విధమైన తీర్పు రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రజలకు అలాగే రైతులకు ఆంధ్రప్రదేశ్